ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన యొక్క జనసేన ఎన్ఆర్ఐ కువైట్ వాళ్ళు అక్కడుండే ప్రవాసాంధ్రులో ఇక్కడ ఇబ్బందులు పడుతూ వాళ్ళకి కుటుంబ పోషణ కష్టమయ్యి వాళ్ళు కువైట్కి వెళ్ళి అక్కడ జీవనోపాధి కోసం ఉద్యోగం చేయడానికి వెళ్ళడం అయింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఆరోగ్యం కానీ సరిలేక వాళ్ళు పని చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడి తిరిగి మన స్వదేశానికి రాలేకపోయిన సందర్భంలో అక్కడుండే కొంతమంది మన ప్రవాసాంధ్రులే ఒక టీమ్గా ఫామ్ అయ్యి 2017 ఆగస్టు నెలలో ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్లకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడున్న వాళ్ళతో పాటుగా ఇక్కడ మన జనసేన యొక్క సిద్ధాంతాలు కానీ మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ఆయన ఒక సేవా కార్యక్రమాలు మనం కూడా ఫాలో అవుతామనే ఉద్దేశంతో ఇక్కడున్న ప్రవాసాంధ్రులు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర మొత్తం వాళ్ళు అన్ని జిల్లాలలో బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అనే కార్యక్రమాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కంటిన్యూగా గత 2-3 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాలు. వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా ఏదో స్వలాభం కోసమో ఏదో మనం కుటుంబ పోషణ లేదంటే మనం ఏదో ఒక మంచి స్థాయికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో స్థాపించబడినది కాదు. ఇది ఒక ఏమంటే ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజల యొక్క సంక్షేమం కోసమో వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ యొక్క లక్ష్యంతోనే వీళ్ళు కూడా ఎన్ఆర్ఐ సేవా సమితి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న జనసేన యొక్క పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి స్ట్రాంగ్గా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం. ఇదే నేపథ్యంలో మన సోదరి అయినటువంటి ఈమె దురదృష్టవశాత్తు అలా హస్బెండ్ కోల్పోయింది. ఈమెకి 2 పిల్లలు ఉన్నారు. ఈమె వాళ్ళ ఎన్ఆర్ఐ సేవా సమితి వాళ్ళు వాళ్ళ యొక్క సోదరిగా భావించి ఈమెకు కష్టాన్ని వాళ్ళ కష్టంగా తీసుకొని ఈమెకు మనం చేయూతనిద్దాము, ఈమెకు మనం భరోసాగా ఉందాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఈమెకు ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశారు. ఈమెకు మేము హామీ ఇస్తున్నాము, జనసేన పార్టీ అనేది ఫ్యూచర్లో రాజకీయ పార్టీ కాదు, అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈమెకు కానీ ఈమెకు పిల్లలకు కానీ అండగా నిలబడుతుందనే ఉద్దేశంతో ఈమె ఏ విధంగా నిరుత్సాహపడవసరం లేదు. జనసేన కుటుంబం మొత్తం అలాగే ఎన్ఆర్ఐ జనసేన సమితి వాళ్ళు ఉనికి ఆసరాలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈమెకు ఒక బాబు, వీళ్ళ బాబు ఇతను, ఇంకో చిన్న బాబు ఉన్నాడు, అబ్బాయి రాలేదు, వీళ్ళకు మేము అండగా ఉన్నామని ఎన్ఆర్ఐ చేస్తుంది. వాళ్ళ యొక్క సోదరిగా భావించి వీళ్ళకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నారు. దీనిని మనము ఎన్ఆర్ఐ సేవా సమితి వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి, వాళ్ళకు ఉన్న కమిట్మెంట్కి, వాళ్ళు ఏదో ఒకటి చేయాలనే వాళ్ళ యొక్క తాపత్రయానికి మనందరము హ్యాట్స్ ఆఫ్ చేయాలండి. వీళ్ళకి ఇప్పుడు ఆర్థిక సహాయం అందజేద్దాం ఈ అమ్మకి. సార్ మన శ్రీనివాస్ సార్ కూడా అందజేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రసాద్ జీ రండి, వాళ్ళ ఫాదరా. దాదా సీనియర్ నాయకుల చేత ఇప్పిస్తానని చెప్పి సార్ చెప్పు చెప్పు. మదనపల్లిలో ఎంపీ టీవీగా పనిచేస్తున్నారు శ్రీనివాస్ సార్. వీళ్ళు కూడా రిటైర్డ్ అయిపోయినా కూడా మా యువత కన్నా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సార్ చేతగా ఈరోజు ఈ మన సోదరికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం 10,000 రూపాయలు. ఈ యొక్క సహాయాన్ని అందించిన మా ద్వారా ఈ సహాయం వీళ్ళకి అందజేయాలని చెప్పిన ఎన్ఆర్ఐ జనసేన సేవా సమితి కువైట్ వారిలోని ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందు ముందు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, వీళ్ళకు ఈ విధమైన సహాయం చేయాలనే మీ యొక్క ఆలోచనకి మీకు ఆయుర ఆరోగ్యాల భగవంతుడు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు మాట్లాడుతున్నారు సార్.
జనసేన ఎన్ఆర్ఐ విభాగం వారు ఈ చేస్తున్నట్టు ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకు ఎంతో ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి చేదోడుగా వాదోడుగా వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొంత ఆశ ఏమీ అనేది లేకుండా కేవలం సేవా దృక్పథంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి మా ఈ వారి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరింత సంతోషంగా ఉంది. మరి ఈ ఎన్ఆర్ఐ కువైట్ విభాగం వారు జనసేన విభాగం వారు భవిష్యత్తులో మరింతగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలని ఈ బడు బలహీన ఇబ్బందులు ఉన్న వారందరికీ మరింత చేయూతని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.